2023 సంవత్సరాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయండి. 2003 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దుర్భరమైన పరిస్థితులు, పరిపాలన వైఫల్యాలు ఏ విధంగా ఉండేనో, ఇవాళ 20 సంవత్సరాల తర్వాత అదే రకమైన వైఫల్యాలు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆందోళనలు, మహిళలు భద్రత లేక మహిళల మీద పాశకమైన దాడులు అన్నీ కూడా 2003 సంవత్సరంలో ఏ రకమైన విపత్కర పరిస్థితులను ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నారో 2023 సంవత్సరంలో కూడా అదే రకమైన విపత్కర పరిస్థితులను తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. 2003 సందర్భంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ శ్రేణుల నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఎంత వీరోచితంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతోని అధికారంలోకి 2004లో తీసుకొచ్చినరో, అదే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకైక దిక్కు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏకైక రక్ష, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. మనమందరం కష్టపడితే కేసీఆర్ పెద్ద మునగాడు కాదు. 2003 సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికే రాజైతాడన్నంత గొప్ప ఇమేజ్ మీడియాలో ఒక అభూత కల్పనలతో ఆ రోజు ఒక ఊహా చిత్రాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారు. ఆ రోజు వాళ్ళ చేతుల్లో మీడియా ఉండే, పేపర్లు ఉండే, అన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ఏమాత్రం కూడా పోటీలో లేదు అన్నట్టుగా ఆనాడు చిత్రీకరించారు. కానీ ప్రజలలో ఒకసారి అసహనం, ప్రజలలో ఒకసారి ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతే ఏ పేపర్లు, ఏ టీవీలు, ఏ మీడియా కూడా ప్రభుత్వాలను కాపాడలేవు. అలాంటి పరిస్థితులే ఈరోజు చంద్రశేఖరరావు గారు సృష్టించారు తెలంగాణలో. చంద్రశేఖరరావు గారి యొక్క ఎత్తుగడల ముందు, వ్యూహాల ముందు ఎవరు ఉండలేరు. ప్రతిపక్ష పార్టీల మధ్యలో ఐక్యత లేదు. ప్రతిపక్ష పార్టీల మధ్యలో చీలికలు ఉన్నాయి, పేలికలు ఉన్నాయి, లేకపోతే ఒకరంటే ఒకరికి సరిపోతలేదు అని 2003-04 సందర్భంలో ఏ విధమైన అపోహలు సృష్టించారు. ఈరోజు కూడా 2023లో అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఆనాటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, పెద్దలు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఆ రోజుకు ఈ రోజుకు ఎలాంటి తేడా లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.